నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను సంచన. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారిపోతున్నాయి. ఓవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయేందుకు క్యూ కట్టగా, మరోవైపు పార్టీకి ఉన్న నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరబోతున్నారని ప్రచారం ఊపందుకుంది. కేటీఆర్ హరీష్ రావు వారం రోజుల పాటు ఢిల్లీలో ఉన్నారు. వారు ఎవరితో చర్చలు జరిపారో స్పష్టత లేదు, కానీ అత్యున్నత స్థాయి రాజకీయ వర్గాలు మాత్రం బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు నలుగురు బీజేపీలో చేరడానికి ఒప్పందం జరిగిపోయిందని చెప్తున్నారు. సో ప్రస్తుతం బీఆర్ఎస్ కు నలుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. మాజీ స్పీకర్ కేటీఆర్, కేఆర్ సురేష్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, హెటేరు పార్థసారథి రెడ్డి, నమస్తే తెలంగాణ పత్రిక ఎండీ దామోదర్ రావు బీఆర్ఎస్ తరపున రాజ్యసభ సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున ఒక్క ఎంపీ కూడా గెలవకపోవడంతో లోక్సభలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. అయితే రాజ్యసభలో నలుగురు ఉండడంతో బీఆర్ఎస్ వాయిస్ వినిపించే అవకాశం ఉంటుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ నలుగురు బీజేపీలో విలీనం అయ్యేందుకు సిద్ధమయ్యారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మరో ఎంపీ కేశవరావు కాంగ్రెస్లో చేరి తన పదవికి రాజీనామా చేశారు. నలుగురు రాజ్యసభ సభ్యులు కేసీఆర్ కు అత్యంత సన్నిహితులే. అయితే ఈ ఎంపీల విలీన రాజకీయం బీఆర్ఎస్ హైకమాండ్ కు తెలిసే జరుగుతోందని చెప్తున్నారు. సో కేసీఆర్ సూచనల మేరకే కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీ వెళ్లారని, అక్కడ బీజేపీ నేతలతో సంప్రదింపులు జరిపారని అంటున్నారు. రాజ్యసభలో బీజేపీకి బలం అవసరం, పూర్తి మెజారిటీ లేదు, అందుకే రాజ్యసభ ఎంపీలను విలీనం చేసుకోవాలన్న ఆలోచనకు వచ్చినట్లుగా చెప్తున్నారు. దీనికి బీఆర్ఎస్ పెద్దలు కొన్ని షరతులతో అంగీకరించారని చెప్తున్నారు. గతంలో ఏపీలో టీడీపీ ఓడిపోయినప్పుడు ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరిపోయారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితులుగా పేరుపడిన సుజనా చౌదరి, సీఎం రమేష్ వంటి వారు కూడా బీజేపీలో టీడీపీ రాజ్యసభ పక్షాన్ని విలీనం చేయడంతో అంతా చంద్రబాబు కనుసన్నలోనే జరిగిందని అనుకుంటూ ఉంటారు. అయితే అలా వెళ్లిన వాళ్ళు ఎవరు తిరిగి రాలేదు. కానీ బీజేపీకి టీడీపీకి మధ్య సత్సంబంధాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు అదే తరహాలో బీఆర్ఎస్ కూడా రాజ్యసభ సభ్యులను విలీనం చేస్తుందని అంటున్నారు. సో డీల్ నిజమే అయితే వారంలోనే ఈ నలుగురు బీజేపీలో చేరిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అనుకోవచ్చు. రైట్గా ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. స్వప్న, రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ చుట్టూ అయితే అసలు ఏం జరుగుతుందో చెప్పడానికి అయితే, మరోవైపు ఈ రోజు సంజయ్ మాట్లాడుతూ కూడా కావాలని చెప్పేసి బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల్ని కాంగ్రెస్ లోకి పంపిస్తున్నారు, కాంగ్రెస్ తో సంబంధాలు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పేసి ఒక మాట అన్నారు. అయితే ఢిల్లీలో జరిగిన పరిణామాలు చూస్తే ఇంతకు పూర్తిగా విరుద్ధంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళంటే ఇప్పుడు మనకు బీఆర్ఎస్ కి సంబంధించి నలుగురు మాత్రమే ఉన్నారు. ఈ నలుగురు సభ్యులు కూడా పూర్తిగా వీళ్ళంతా కూడా బీజేపీలో చేరతారు అనేటువంటి టాక్ వస్తుంది. ఈ మధ్యనే ఎంపీ కేశవరావు ఆయనే పార్టీ మారడాన్ని మనం చూసాము. ఇంకా మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి అంటే, వీళ్ళందరూ కూడా ఇప్పుడు మాజీ స్పీకర్ కేసీఆర్ సురేష్ రెడ్డి కానీ, వద్దిరాజు రవిచంద్ర కానీ, పార్థసారథి కానీ,
దామోదర్ రావు కానీ వీళ్ళంతా కేసీఆర్ కి అత్యంత సన్నిహితులు. అయినప్పటికీ వీళ్ళు ఇప్పుడు బీజేపీలో చేరితే అంటే పార్టీ పూర్తి స్థాయిగా, ఎందుకంటే బీజేపీలో ఉన్న సిద్ధాంతం ఏంటంటే పార్టీ మారడాన్ని వాళ్ళు ఒప్పుకోరు. మళ్ళీ అది ఖచ్చితంగా ఒకవేళ ఎలక్షన్స్ ద్వారా ఎన్నుకొని వచ్చిన వాళ్ళైతే వాళ్ళు ఖచ్చితంగా రాజీనామా చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఏంటంటే పూర్తిగా విలీనం చేస్తే ఆ పరిస్థితి ఉండదు కాబట్టి బీజేపీలో విలీనం చేయడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఆల్రెడీ కేటీఆర్, హరీష్ రావు గత కొన్ని రోజులుగా ఢిల్లీలో ఉండి బీజేపీ పెద్దలతో సంప్రదింపులు జరిపారని, బీజేపీకి కూడా ఇప్పుడు అంతగా పెద్దగా మెజార్టీ లేదు కాబట్టి అంటే వాళ్ళకు కూడా అవసరం కాబట్టి రానున్న రోజుల్లో బీజేపీతో సత్సంబంధాలు కలిగి ఉంటామని ఒక ఇండికేషన్ ఇవ్వడానికి అత్యంత సన్నిహితులైన వాళ్ళని బీజేపీలోకి పంపుతున్నారనేటువంటి చర్చ జరుగుతుంది. అయితే ఇది ఎంతవరకు నిజం అనే దాన్ని చూసుకుంటే మనం గతంలో సీఎం రమేష్ సంజన చౌదరి మనం ఆంధ్రప్రదేశ్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఆ సమయంలో ఏం జరిగిందంటే వీళ్ళు చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితులు, అయినప్పటికీ బీజేపీలో చేరారు. చేరిన వాళ్ళు ఎవరు మళ్ళీ వెనక్కి రాలేదు. కానీ బీజేపీకి టీడీపీకి మధ్య సత్సంబంధాలు ఎదుర్కోవడం అంటే రెండు కలిసి ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడానికి వీళ్ళు కూడా కీలక పాత్ర వహించారు అనేది కాదనలేని సత్యం. సో ఇప్పుడు అదే ఏదైతే చంద్రబాబు నాయుడు చేశారో అదే పందాలో కేసీఆర్ వెళ్ళాలనుకుంటున్నారని మాత్రం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. సో ఉన్నటువంటి నలుగురు ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉండడం వల్ల ప్రయోజనం లేదు, ఎందుకంటే లోక్సభలో ప్రాతినిధ్యం లేదు. వీళ్ళు ఇప్పుడు రాజ్యసభలో ఉండడం వల్ల వచ్చేటువంటి పెద్ద లాభం ఏం లేదు. కనీసం వీళ్ళని బీజేపీ వైపు పంపిస్తే బీజేపీతో ఇప్పుడు ఆల్రెడీ కవిత కేసు ఒకటి నడుస్తుంది అండ్ ఈడీ ఎంక్వైరీస్ నడుస్తాయి అంటున్నారు. కేసీఆర్ మీద హరీష్ రావు మీద అంటే రకరకాల ఆరోపణలు అన్ని వస్తున్నాయి. సో వీటన్నిటి నుంచి ఎంతో కొంత ఉపశమనం కలిగించే విధంగా కొన్ని డీల్స్ ఏమన్నా మాట్లాడుకున్నారు. బీజేపీతో ఇంకా బీఆర్ఎస్ సత్సంబంధాలు పెట్టుకోబోతుంది అనేటువంటి వార్త అయితే వస్తుంది మనకి అంటే రానున్న రోజులు. అయితే ఇక్కడ తెలంగాణలో పరిస్థితి అలా ఉందా అంటే మనం ఒకసారి దీన్ని అంచనా వేయాల్సిన పరిస్థితి ఏంటంటే మనకు బీజేపీకి వచ్చినటువంటి ఓటు బ్యాంక్ ఎవరిది, ఆల్మోస్ట్ అది బీఆర్ఎస్ ఓటు బ్యాంక్. అంటే కాంగ్రెస్ ఓటు బ్యాంక్ రాలేదా అంటే మేబీ వచ్చిండొచ్చు, కానీ మాక్సిమం ఓటు బీజేపీకి ఇప్పుడు వచ్చింది బీఆర్ఎస్. మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటైతే మళ్ళీ ఓటు ఎటు వెళ్ళాలి, మళ్ళీ బీఆర్ఎస్ ని కాదని వీళ్ళు బీజేపీకి వేశారు. ఇలాంటివి ఈ లోకల్ గా ఉన్నటువంటివన్నీ పరిగణలోకి తీసుకుంటారా తీసుకోరా, లేదు ఢిల్లీలో మనకు అవసరం అని చెప్పేసి అక్కడ మాత్రమే చేస్తారా, సో ఇలాంటి చర్చ అయితే జరుగుతుంది. ఏం జరిగినా కూడా గతంలో కాంగ్రెస్ చెప్పినట్టు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేది. ఇప్పుడు ఒకవేళ ఈ నలుగురు ఎంపీలు ఒకవేళ బీజేపీలో చేరితే వాళ్ళు కేసీఆర్ కి అత్యంత సన్నిహితులు కాబట్టి కేసీఆర్ ఆజ్ఞ మేరకే వాళ్ళు వెళ్ళేటువంటి అవకాశం ఉందని చర్చ జరుగుతుంది. కాబట్టి మళ్ళీ అనడానికి కాంగ్రెస్ కు మాట దొరుకుతుంది. అండ్ ఇక్కడ లోకల్ గా కూడా బీజేపీ అంత అగ్రెసివ్ గా ఇంకా బీఆర్ఎస్ మీద వెళ్ళగలుగుతుందా వెళ్ళలేదా, హైకమాండ్ పెద్దలు ఏం చెప్తారు అనేది చూడాలి. మరి ఈ చర్చ అయితే ప్రస్తుతం అయితే హాట్ టాపిక్ గా మారింది. ఒక రెండు మూడు రోజుల్లోనే దీని మీద పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం అయితే మనకంటే. ఎస్ స్వప్న, సో ఇప్పుడు ఇదే తరహాలో అంటే బీఆర్ఎస్ కూడా రాజ్యసభ సభ్యులను విలీనం చేస్తుందని అంటున్నారు, డీల్ నిజమే అయితే వారంలోనే ఈ నలుగురు బీజేపీలో చేరిపోయే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా స్వప్న, అంటే దీనిపై ఎలా చూడాలి? అంటే ఇది ఒకవేళ కేవలము మనము ఒకటి అంచనా వేస్తున్నట్టు ఢిల్లీ పరిణామాలను దృష్టిలో పెట్టుకుంటారా, రాజ్యసభ సభ్యులు కావాలి కాబట్టి కేంద్ర పెద్దలు ఒప్పేసుకొని చేసేసుకుంటారా, లేదు ఎందుకంటే బీజేపీ పెద్దలు మనకు పదే పదే చెప్తున్న మాట ఏంటంటే తెలంగాణలో బాగా వేయాలి, తెలంగాణలో బాగా వేయాలంటే బీఆర్ఎస్ ఓట్ బ్యాంకింగ్ అనేది చాలా కీలకం. బీఆర్ఎస్ ను పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేయగలిగితే ఏ పార్టీ అయినా నిలదొక్కగలుగుతుందా అంటే అది బీజేపీ. ఎందుకంటే బీఆర్ఎస్ ఓట్ బ్యాంకింగ్ మాక్సిమం బీజేపీకి సంబంధించి తెలంగాణలో పెద్దగా ఓట్ బ్యాంకింగ్ లేదు. ఉన్నప్పుడు వచ్చినటువంటి 35% ఓట్ బ్యాంకింగ్ అది బీఆర్ఎస్ నుంచి వచ్చింది. సో అలాంటప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ తో కలవడం లోకల్ గా ఇక్కడ ఉన్నటువంటి లీడర్స్ ఒప్పుకుంటారా, ఎందుకంటే ఈ లీడర్స్ వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు లేవనెట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి. సో ఓవరాల్ గా ఏం జరుగుతుంది ఏంటని చూడాలి. ఒకవేళ మీరన్నట్టు వారం రోజుల్లోనా 4-5 రోజుల్లోనా కీలక మార్పులు జరుగుతాయంటే జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కేసీఆర్ ఆల్రెడీ వీళ్ళకి డైరెక్షన్ ఇచ్చినట్టుగా అయితే ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చెప్పు జరుగుతుంది. వాళ్ళైతే బేషరతుగానే మీరు విలీనం చేయమని బీజేపీ చెప్తుంది, లేదు కొన్ని షరతులు పెట్టామని చెప్పేసి బీఆర్ఎస్ నుంచి అందుతున్నట్టు సమాచారం. దీనికి పూర్తి స్థాయిలో బీజేపీ పెద్దలు కూడా అంగీకరించారని చెప్తున్నారు. సో మరి వాళ్ళు అంగీకరిస్తే ఇది ఓవరాల్ గా మీరు అన్నట్టు ఒక వారం రోజుల్లోపే కంప్లీట్ అయ్యేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ స్వప్న.
సో లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున ఒక్క ఎంపీ కూడా గెలవకపోవడంతో లోక్సభలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. అయితే రాజ్యసభలో నలుగురు ఉండడంతో బీఆర్ఎస్ వాయిస్ వినిపించే అవకాశం ఉంటుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ నలుగురు బీజేపీలో విలీనమయ్యేందుకు సిద్ధమయ్యారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. సో మరో ఎంపీ కేశవరావు కాంగ్రెస్ లో చేరి తన పదవికి రాజీనామా చేశారు. సో లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున ఒక్క ఎంపీ కూడా గెలవకపోవడంతో లోక్సభలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. అయితే రాజ్యసభలో నలుగురు ఉండడంతో బీఆర్ఎస్ వాయిస్ వినిపించే అవకాశం ఉంటుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ నలుగురు బీజేపీలో విలీనమయ్యేందుకు సిద్ధమయ్యారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మరో ఎంపీ కేశవరావు కాంగ్రెస్ లో చేరి తన పదవికి రాజీనామా చేశారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. మహేందర్, రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారబోతున్నాయి, మారుతున్నాయి కూడా. అలాగే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ వైపు క్యూ కడుతుండగా, ఇప్పుడు అదే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరుతున్నారనేటువంటి ప్రచారం అయితే జోరుగా కొనసాగుతుంది. అయితే గత వారం రోజులుగా కేటీఆర్, హరీష్ రావు వారం రోజుల పాటు ఢిల్లీలో ఉన్నారు. మరి వారు ఎవరితో చర్చలు జరిపారు అనేది స్పష్టత ఇంకా రాలేదు. మరి అత్యున్నత స్థాయి రాజకీయ వర్గాలు మాత్రం బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు నలుగురు బీజేపీలో చేయడానికి ఒప్పందం జరిగిపోయిందని చెప్తున్నారు. అలాగే ప్రస్తుతం బీఆర్ఎస్ కు నలుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. అందులో మాజీ స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డి, వద్దిరాజు రామచంద్ర, పెట్రో సంస్థ పాద సారథి రెడ్డి, నమస్తే తెలంగాణ పత్రిక ఎండి దామోదర్ రావు బీఆర్ఎస్ తరఫున రాజ్యసభ సభ్యులు అయితే ఉన్నారు. మరి ఇటీవల లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున ఒక్క ఎంపీ కూడా గెలవకపోవడంతో లోక్సభలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. అయితే రాజ్యసభలో నలుగురు ఉండడంతో బీఆర్ఎస్ వాయిస్ వినిపించే అవకాశం ఉంటుందని అందరూ కూడా భావించారు. కానీ ఆ నలుగురు కూడా బీజేపీలో విలీనమయ్యేందుకు సిద్ధమయ్యతున్నారన్న ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. మరో ఎంపీ కేశవరావు కూడా, తన కూతురు ఇప్పటికే మేయర్ గా ఉన్న విజయలక్ష్మి పార్టీలో చేరారు. కేశవరావు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు, కాకపోతే ఆయన రాజ్యసభ సభ్య ఎన్నికలకి రాజీనామా చేశారు. అయితే కేసీఆర్ కు అత్యంత సన్నిహితులే ఆయన ఈ ఎంపీలందరూ కూడా విలీనం రాజకీయం. బీఆర్ఎస్ దగ్గర విలీనం అవడం అనేది మరి హైకమాండ్ కు తెలిసే జరుగుతుందా? కేసీఆర్ దగ్గరుండి చేస్తున్నారా? బీజేపీతో సత్సంబంధాలు కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారా? ఎన్డీఏ కూటమిలోకి బీఆర్ఎస్ కలవడానికి సిద్ధం అవుతుందా అనేటువంటి చర్చ అయితే జోరుగా కొనసాగుతుంది. అలాగే కేసీఆర్ సూచనల మేరకే కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీ వెళ్లారని, అక్కడ బీజేపీ నేతలతో సంప్రదింపులు జరిపారని అందరు కూడా అంటున్నారు. మరి రాజ్యసభలో బీజేపీకి బలం అయితే చాలా వరకు అవసరమైతే ఉంది, పూర్తి మెజారిటీ అయితే బీజేపీకి లేదని అందరికి తెలిసిన విషయమే. మరి అందుకే రాజ్యసభ ఎంపీలను విలీనం చేసుకోవాలన్న ఆలోచనకు బీజేపీ వచ్చినట్టుగా కూడా చెప్తుంది. మరి దీనికి బీఆర్ఎస్ పెద్దలు కొన్ని షరతులతో కూడా దీనికి పెట్టారని, దానికి అంగీకరించారని కూడా చెప్తున్నారు. మరి గతంలో ఏపీలో టీడీపీ ఓడిపోయినప్పుడు ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరిపోయారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితులుగా పేరు గారిన సుజనా చౌదరి కావచ్చు, సీఎం రమేష్ వంటి వారు కూడా బీజేపీలో చేరారు. టీడీపీ రాజ్యసభ సఖ్యానికి విలీనం చేయడంతో అంతా చంద్రబాబు జరిగిందని అనుకుంటా ఉన్నారు. మరి ఇప్పుడు అదే చంద్రబాబు అయితే ఎన్డీఏలో కలిశారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్నారు. మరి అయితే అలా అయితే వెళ్ళిన వాళ్ళు కూడా ఎవరు తిరిగి రాలేదు, అదే పార్టీ నుంచి కూడా వాళ్ళు పోటీ చేయడం జరిగింది. మరి బీజేపీ టీడీపీకి మధ్య సత్సంబంధాలు ఏర్పడ్డాయి అక్కడ. ఇప్పుడు అదే తరహాలో బీఆర్ఎస్ కూడా రాజ్యసభ సభ్యులను విలీనం చేస్తుందన్న మాటలు అయితే వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ డీల్ నిజమైతే వారంలో ఈ నలుగురు బీజేపీలో చేరిపోయే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అయితే దీనికి అడస అనుబంధంగా ఉన్నటువంటి కవిత లిక్కర్ కేసు వ్యవహారం కూడా, మరి దీంతో బీజేపీతో ఎన్డీఏలో కలుస్తున్నారు, అలాగే కవితకు బెయిల్ కూడా త్వరలో వస్తుంది అనేటువంటి పుకార్లు అయితే జోరుగా కొనసాగుతున్నాయి. చూడాలి, రాజకీయ మార్పులు అయితే, పెను మార్పులు అయితే అతి వేగంగా అయితే మార్పులు జరుగుతున్నాయి. మరి ఒకవైపు కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్యేలందరూ కూడా దారిపట్టారు, మరోవైపు ఎంపీలు ఉన్న రాజ్యసభ సభ్యులను కూడా బీజేపీలోకి విలీనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి భవిష్యత్తులో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి, పార్టీ కొనసాగుతుందా లేక పూర్తిగా పార్టీని విలీనం చేస్తారా అనేటువంటి చర్చ కూడా ఇటు రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. సభ సభ్యులు కేసీఆర్ కు అత్యంత సన్నిహితులే అయితే ఈ ఎంపీల విలీన రాజకీయం బీఆర్ఎస్ హైకమాండ్ కు తెలిసే జరుగుతోందని చెప్తున్నారు. సో కేసీఆర్ సూచనల మేరకే కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీ వెళ్లారని, అక్కడ బీజేపీ నేతలతో సంప్రదింపులు కూడా జరిపారని కూడా అంటున్నారు. సో దీనిపై ఎంతవరకు చూడాలి మహేందర్?
ఇందులో లోక్సభ అయితే ప్రత్యేక ఎన్నికలు, రాజ్యసభ కాబట్టి పరోక్ష ఎన్నికలు. దీంట్లో కేసీఆర్ కు అత్యంత సన్నిహితులు ఉన్నటువంటి హెచ్ఓఎస్ఎస్ పార్సర్ది కావచ్చు, నవస్ తెలంగాణ చైర్మన్ దామోదర్ కావచ్చు, వీళ్ళంతా కూడా కేసీఆర్ కు అత్యంత సన్నిహితులు. కేసీఆర్ తో దాదాపు వీళ్ళంతా కూడా సలహాదారులుగా కూడా ఉండి పార్టీలో కొనసాగిన వారే. మరి అత్యంత సన్నిహితులుగా కొనసాగిన వారు కేసీఆర్ కు తెలియకుండా పార్టీ ఏదైతే ప్రమోట్ చేసినటువంటి ఎంపీలు కేసీఆర్ కు తెలియకుండా బీజేపీలో విలీనం అవుతున్నారనేది మాత్రం జరగని పని. ఖచ్చితంగా కేసీఆర్ కనిసన్నలోనే ఇదంతా జరుగుతుందన్నట్టుగా కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. చూడాలి, ఇక ఈ 2-3 రోజుల్లో వీళ్ళ విలీనం అనేది దాదాపు ఖాయం అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఒకవేళ నిజమేనా లేక ఈ వార్తల పైన మరి కేసీఆర్ ఏమైనా స్పందించి దీనిపైన మరి ఏమైనా మాట్లాడతారనే దానిపైన అయితే ఆయన మాటలపై ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్ మహేందర్. తెలంగాణలో రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారిపోతున్నాయి. ఓవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయేందుకు క్యూ కట్టగా, మరోవైపు పార్టీకి ఉన్న 4 రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరిపోతున్నారని ప్రచారం ఊపందుకుంది. సో కేటీఆర్, హరీష్ రావు వారం రోజుల పాటు ఢిల్లీలో ఉన్నారు. వారు ఎవరితో చర్చలు జరిపారో స్పష్టత లేదు, కానీ అత్యున్నత స్థాయి రాజకీయ వర్గాలు మాత్రం బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు 4 బీజేపీలో చేరడానికి ఒప్పందం జరిగిపోయిందని చెప్తున్నారు. సో ప్రస్తుతం బీఆర్ఎస్ కు 4 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. మాజీ స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, హెటేరో పార్థసారథి రెడ్డి, నమస్తే తెలంగాణ పత్రిక ఎండి దామోదర్ రావు బీఆర్ఎస్ తరపున రాజ్యసభ సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. సో ఇటీవల లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున ఒక్క ఎంపీ కూడా గెలవకపోవడంతో లోక్సభలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. అయితే రాజ్యసభలో 4 ఉండడంతో బీఆర్ఎస్ వాయిస్ వినిపించే అవకాశం ఉంటుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ 4 బీజేపీలో విలీనం అయ్యేందుకు సిద్ధమయ్యారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మరో ఎంపీ కేశవరావు కాంగ్రెస్లో చేరి తన పదవికి రాజీనామా చేశారు. రైట్గా ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి తేజ లైవ్ ద్వారా అందిస్తారు. తేజ, చెప్పండి. సంజన, మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో అయితే గులాబీ పార్టీ అంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ అయితే పూర్తి స్థాయిలో ఖాళీ అవ్వబోతుందా అనేటువంటి ఆశ్చర్యమే కలుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా కూడా వార్తలన్నీ కూడా వస్తున్నటువంటి నేపథ్యం ఆ విధమైనటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నట్లుగానే మనం చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ బాట పడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే 7 ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయినటువంటి పరిస్థితి. తాజాగా మరో 7 ఇంకొక 2-3 రోజుల్లో కూడా చేరబోతున్నారన్నట్టుగా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అంటే బీఆర్ఎస్ పార్టీ గడిచినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలిచినటువంటి దాఖలా అయితే ఒక్క సీటు కూడా గెలిచినటువంటి పరిస్థితి అయితే లేదు. ఈ నేపథ్యంలోనే అంటే బీఆర్ఎస్ పార్టీకి రాజ్యసభలో మాత్రం 4 వరకు సభ్యులు ఉన్నటువంటి పరిస్థితి. ఈ 4 సభ్యులు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ 4 సభ్యులు కూడా ఇటు బీజేపీ పార్టీలోకి వెళ్ళిపోబోతున్నారు. కారు పార్టీని వీడి ఇటు బీజేపీ పార్టీలోకి వెళ్ళబోతున్నారు అనేటువంటి వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో ఇటు కేసీఆర్ సూచనలతో ఇటు హరీష్ రావు అదేవిధంగా కేటీఆర్ ఇద్దరు కూడా ఢిల్లీ పర్యటన వెళ్ళినటువంటి పరిస్థితి. అక్కడ ఢిల్లీలో పెద్దలతో కూడా మంత్రణాలు జరిపినటువంటి పరిస్థితి. వారందరినీ కూడా అంటే బీఆర్ఎస్ పార్టీలోనే ఉండి కొట్లాడదాము అనేటువంటిది చెప్పినప్పటికీ కూడా అంటే వారంతా కూడా ఎమ్మెల్యేలంతా కూడా అంతగా సుముఖత వ్యక్తం చేయలేదు. బీజేపీ పార్టీలోకి చేరటానికే సుముఖత వ్యక్తం చేసినట్లుగా ఉన్నారు అనేటువంటిది అయితే ఒక వార్తలు వచ్చినటువంటి నేపథ్యం కూడా కనపడింది. ఇదే పరిస్థితుల్లో మాత్రం అంటే ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ 4 రాజ్యసభ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ 4 రాజ్యసభ సభ్యులను కూడా అంటే ఒక ఇక్కడ ఒక పరిస్థితి మాత్రం మనం గమనించాలి. ఎందుకంటే గతంలో ఇదే విధమైనటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో చూస్తే తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి అంటే రాజ్యసభ సభ్యులు ఉన్నటువంటి నేపథ్యంలో అంటే అక్కడ టీడీపీ పార్టీ గత ఎన్నికల్లో ఘోర ఓటమి చెందినప్పటికీ కూడా
బట్ అంటే అక్కడ వారికి సంబంధించినటువంటి బీజేపీ అంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా బీజేపీ పార్టీ అటు రాజ్యసభ సభ్యులంతా కూడా బీజేపీ పార్టీలో చేరినటువంటి పరిస్థితి. బీజేపీ ఇటు కేంద్రంలో బీజేపీకి మద్దతు అంటే రాజ్యసభ సభ్యులు వారికి కేంద్రానికి మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి కనపడింది. అదే పరిస్థితి ఇక్కడ కూడా పునరావృతం కాబోతుంది. అంటే కేసీఆర్కి అత్యంత సన్నిహితులుగా చెప్పబడేటువంటి కేఆర్ సురేష్ రెడ్డి కావచ్చు, హెడ్రో పార్థసారథి రెడ్డి కావచ్చు, దామోదరరావు కావచ్చు, అదే వీరంతా కూడా అంటే వద్దిరాజు సంబంధించినటువంటి వీరంతా రవిచంద్ర కావచ్చు, వీరు నలుగురు కూడా కేసీఆర్కు అత్యంత సన్నిహితులు అయినప్పటికీ కూడా రాజ్యసభ సభ్యులు అంటే రాజ్యసభలో ఇటు బీజేపీకి బలం కావాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో వారందరినీ కూడా విలీనం చేసుకోవాలని చూస్తున్న నేపథ్యంలో కొంత షరతులతో కూడినటువంటి షరతులతో ఒప్పుకున్నారు. వారంతా కూడా ఇటు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఇద్దరు కూడా ఢిల్లీలో పూర్తి స్థాయిలో మంతనాలు జరిపినటువంటి నేపథ్యంలోనే మొత్తంగా కొన్ని షరతులతో అంగీకరించారు. కాబట్టి ఇవాళ రేపో ఇంక మరొక రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో ఈ నలుగురు ఉన్నటువంటి బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు కూడా ఇటు బీజేపీ పార్టీలో పూర్తి స్థాయిలో చేరబోతున్నారు అనేటువంటిది అయితే మనం చెప్పొచ్చు సంజన. ఎస్ తేజ, అయితే మరి ఇప్పుడు అదే తరహాలో బీఆర్ఎస్ కూడా రాజ్యసభ సభ్యులను విలీనం చేస్తుందని అంటున్నారు. సో డీల్ నిజమే అయితే వారంలోనే ఈ నలుగురు బీజేపీలో చేరిపోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయా తేజ? ఖచ్చితంగా సంజన, ఎందుకంటే ఇప్పుడు అదే మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే ఇటు బీజేపీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో గతంలో ఏ సీన్ అయితే రిపీట్ అయిందో అదే సీన్ ఇప్పుడు ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఇటు బీఆర్ఎస్ పార్టీలో రిపీట్ కాబోతుంది అన్నట్లుగానే మనం చెప్పాలి. ఎందుకంటే రాజ్యసభలో ఇటు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి బలం నలుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నటువంటి నేపథ్యం, ఈ నలుగురు కూడా అత్యంత సన్నిహితులు కేసీఆర్కు. కానీ అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వారంతా కూడా వారి రాజకీయ భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, లేకుంటే బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది పూర్తిగా నాయకులంతా కూడా ఇతర పార్టీల వైపు పలాయనం చిత్తగిస్తున్నారు. అదే 26 మంది ఎమ్మెల్యేలందరినీ 26 వరకు ఎమ్మెల్యేలందరినీ కూడా తమ వైపుకు తిప్పుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులు మాత్రం బీజేపీ పార్టీ వైపు వెళ్లాలని చూస్తున్నారు. వాళ్ళంతా కూడా ఇప్పటికే ఇటు బీజేపీకి సంబంధించినటువంటి పెద్దలందరితో కూడా పూర్తిగా మంతనాలు కూడా జరిగిపోయినటువంటి పరిస్థితిగానే కనపడింది. ఇదే జరిగితే మాత్రం ఖచ్చితంగా అంటే బీజేపీకి ప్రధానంగా రాజ్యసభలో కూడా బలం అవసరమైనటువంటి నేపథ్యంలో మొత్తంగా ఇటు వీరంతా కూడా ఇటు వారి యొక్క రాజకీయ భవిష్యత్తు పరంగా కావచ్చు, లేదంటే కేసీఆర్ కనుసన్నల్లోనే వీరు ఒక అంతర్గత ఇటు బీజేపీ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి కొంత అంతర్గత ఒప్పందం కూడా జరిగింది. కొన్ని షరతులతో కూడినట్లుగా కొన్ని షరతులతోనే ఈ విధమైనటువంటి ఒప్పందానికి కేసీఆర్ కూడా ఆమోదం తెలిపారు. దానికి అనుగుణంగానే ఇటు హరీష్ రావుని కేటీఆర్ని కూడా రాయభారం పంపించారు కేసీఆర్ అనేటువంటి స్థాయిలో కూడా కొన్ని వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నలుగురు రాజ్యసభ సభ్యులు కూడా మరొక రెండు రోజుల్లో ఇటు బీజేపీ పార్టీ గుడికి అయితే చేరిపోబోతున్నారు. బీజేపీకి అదనపు బలం అయినటువంటి అంటే రాజ్యసభలో కూడా వారికి బలం అవసరమైనటువంటి నేపథ్యంలో ఈ నలుగురు కూడా బీజేపీ పార్టీకి కేంద్రంలో అదనపు బలం కాబోతున్నారు అన్నట్లుగా బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఖాళీ కాబోతుంది. అంటే ఇటు ఒక్క ఎంపీ కూడా గెలిచినటువంటి దాఖలాలు అయితే లేవు, కానీ ఇటు రాజ్యసభ సభ్యులు ఉన్న నలుగురు కూడా పలాయనం చిత్తగిస్తే మాత్రం ఇటు అంటే ఇటు ఎంపీ కానీ ఇటు రాజ్యసభ సభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ ఇద్దరూ లేకుండానే బీఆర్ఎస్ పార్టీకి లేకుండానే అయినట్లుగానే ఉంటుంది అన్నట్లుగానే మనం చెప్పొచ్చు సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ తేజ.